మరి అందరికీ నమస్కారం. పక్షంలో ఉన్నా కూడా రోడ్ ఎక్కాల్సి వచ్చిందంటే ఎంత బాధాకరంగా ఉందంటే, దాదాపు నెల నుంచి అక్రమ ఇసుక గురించి చెప్తానే ఉన్నాం, అరికట్టండి అరికట్టండి అని చెప్పి. సరే, పోలీసులు ముందుకు రాలా. మా పిల్లోళ్ళు దాదాపు 10 మంది, వాళ్ళకై వాళ్ళు 5 గంటల వరకు మేల్కొని ఇసుక లారీలను పట్టింటే, ఆ ఇసుక లారీలు అప్పటికైనా పోలీసులకు ఫోన్ చేసి రండయ్యా కొన్ని కేసులు కడుతురామంటే, పోలీస్ స్టేషన్కి చేరినాక ఎవరైతే పట్టినారో ఇసుక లారీని, వాళ్ళని కూర్చోబెట్టించి మీ పైనే కేసులు పెడతాం, రాజీ అవుతారంటేనే వదులుతాను, లేదంటే ఎప్పుడు పిలుస్తారు రావాలని చెప్పి తిరిగి ఎస్సీఐ మా వాళ్ళని బెదిరిస్తాడు. నేను ఈరోజు చెప్తున్నా గట్టిగా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లారీలు పోనీయకుండా ధర్నాలు చేశాము, అక్రమ ఇసుక గురించి పోరాటం చేస్తానే ఉన్నాము. నేను ఈరోజు చెప్తున్నా, మా వాళ్ళనైనా వదిలేది లేదు. అక్రమంగా ఎవరైనా ఇసుక దోచుకోవాలని చూశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే మేమే ఇంకా రోడ్డుకు వస్తాం. మరి ఇవన్నీ జరిగితే ఈ సిఐకి ఏం బాధ నాకు అర్థం కావట్లా. దాదాపు ఒక 6-7 నెలల నుంచి కంటిన్యూస్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము స్టేషన్కి పోతే దుడుసుగా మాట్లాడతాడు, మేము స్టేషన్కి పోతే నానా బూతులు వాడి మమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. మరి ఈరోజు నేను ఎప్పుడైతే ఫోన్ చేసి అన్న కేసు కట్టండి అన్న, అది అప్పుడైనా భయం ఉంటుంది వాళ్ళకి అని చెప్తే నాపై కూడా నువ్వు ఎవడు నాకు చెప్పేది అన్నట్టుగా తిరుగుబాటు చేసినాడు. మరి ఇప్పుడు నాకే అట్లుంటే నాతోనే అట్లా మాట్లాడితే, ఒక ఎమ్మెల్యేగా నాకు రోజంతా రెస్పెక్ట్ ఉంటుంది కదా, మరి నాతోనే అట్లా మాట్లాడితే ఇంక మళ్ళా ఖచ్చితంగా మామూలు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. నేను మాత్రం ఈరోజు మళ్ళా మళ్ళా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తాడిపత్రి వాసులకి దయచేసి దయచేసి మీరు అక్రమ ఇసుక మాత్రం తరలించద్దండి. నా నియోజకవర్గంలో మాత్రం నేను ఈ పోరాటం ఆపను, చేస్తూనే ఉంటాను. మరి ఈ సిఐ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో అధికారులని నేను వేచి చూస్తాను. ఎందుకంటే నేను కంప్లైంట్ చేయక్కర్లా, ఈరోజు జరిగిన విషయం గురించే మీరే చూడండి ఎలా ప్రవర్తించాడు ఆ సిఐ. సో దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, అతని పైన చర్యలు తీసుకోండి. కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి, అయినా కూడా మీరు చర్యలు తీసుకోలేదంటే మాత్రం నిజంగా అన్యాయం జరిగినట్టుంటుంది. ఇసుక మాఫియా మాత్రం మానాల్సిండేదే. నేనైతే ఒప్పుకోను, నేను ఒప్పుకోను, మా ప్రజలు కూడా ఒప్పుకోరు. రైట్, థ్యాంక్ యూ. నాకు ఆ ఎక్స్ప్లెనేషన్ అని నాకు వద్దయా, ఏదైనా ఉన్నా తీసుకున్నా, నేను దానికి సంబంధించిన సార్ నా వైపు నుంచి పొరపాటు